हाई फ्रेंड्स, नेनु मी विजय कुमार। ई वीडियोलो मनं गंगम्मतल जात्र चूडबोतुन्नाम। इदि एक्कड जरिगिंदंटे सुंकुपूर् अने ग्रामं कोटवर्ल मंडलं अनकापल्ली जिल्ला। ई सुंकुपूर् अने ग्रामानिकि चेरुकोवालंटे अनकापल्ली जिल्ला नर्सीपट्नं नुंचि अड्ड रोड्डु वेल्ले मार्गंलो అంటే నర్సిపట్నం నుంచి 10 కిలోమీటర్ల దూరం జల్లూర్ అనే విలేజ్ వస్తుంది. ఆ పక్కనే సుంకుపూర్ అనే గ్రామం ఉంటుంది. అక్కడే మన గంగమ్మతల్లి ఆలయం ఉంది. ఈ గంగమ్మతల్లి జాతర సాయంత్రం 6 గంటల నుంచి తర్వాత రోజు తెల్లవారు 5 గంటల వరకు చేస్తారు. ఈ గంగమ్మతల్లి జాతర మహోత్సవంలో అమ్మవారిని అమ్మగారింటికి అలాగే అత్తగారింటికి తీసుకువెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఉయ్యాలోపడ మనం చూడొచ్చు. ఇదే మన గంగమ్మతల్లి గుడి చూస్తున్నారు కదా, గంగమ్మతల్లి ఆలయం. పక్కనే మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. మనకు కనిపించేది ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు, పోతిరాజు బాబు, లక్ష్మీదేవి అమ్మవారు. ఇవి కనిపించేవన్నీ మనకి గంగమ్మతల్లికి సమర్పించుకున్న మొక్కుబడులు అవన్నీ. ఈ మొక్కుబడి కానుకలు అమ్మవారికి సమర్పించుకోవాలంటే ఈ ఊర్లోనే తయారు చేస్తారు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కనిపించే గంగమ్మతల్లి ఆలయంలో మనకి సన్నాసి దేవుడు ఉంటారు. సన్నాసి దేవుడు ఎవరంటే గంగమ్మతల్లి భర్త. ఆ పక్కనే మనకు కనిపించేది గంగమ్మతల్లి యొక్క మంచం. చూసారా ఎలా ఉందో. ఈ యొక్క గంగమ్మతల్లి జాతర మహోత్సవంలో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి అమ్మవారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత భక్తులు అమ్మవారికి పాన్పు వేస్తారు. పాన్పు అంటే అమ్మవారికి పట్టి మంచం వేసి దానిపై కొత్త చీర పరిచి బియ్యం పోసి అమ్మవారిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుంటారు. ఇలా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గర అమ్మవారికి అయితే పాన్పు వేస్తారు, పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ గ్రామంలో మనం చూసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు అలాగే గంగమ్మతల్లి ఆలయం, ఈ రెండు ఆలయాలు పక్క పక్కనే ఉంటాయి. మనకు కనిపించేది గంగమ్మతల్లి ఆలయం, పక్కనే లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం. ఈ గ్రామంలో ఈ రెండు ఆలయాలు పక్క పక్కన ఉండడం విశేషం. ఈ గంగమ్మతల్లి జాతర మహోత్సవానికి ప్రతి ఏటా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈ చుట్టుపక్క గ్రామ ప్రజలు అందరూ వచ్చి గంగమ్మతల్లిని దర్శించుకొని గంగమ్మతల్లికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మవారిని ఆలయంలోకి తీసుకువెళ్ళి అమ్మవారి యొక్క మంచంపై కూర్చోబెడతారు. ఇలా డప్పుల దరువులతో అలాగే కొమ్ము బోర్లతో అమ్మవారిని ఆలయంలోకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అమ్మవారి యొక్క మంచం ఉంది కదా, ఆ మంచం పైన అమ్మవారిని కూర్చోబెడతారు. ఈ సంవత్సరం గంగమ్మతల్లికి వడ్డానం చేయించారు. కనిపిస్తుంది కదా వడ్డానం, చూసారా ఎంత బాగుందో. ఈ గంగమ్మతల్లి జాతర మహోత్సవంలో మొదటగా లక్ష్మీదేవి అమ్మవారిని అమ్మగారింటికి తీసుకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారిని ఉయ్యాలూపుతారు. ఇలా డప్పుల దరువులతో అమ్మవారిని తీసుకువెళ్ళి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని ఉయ్యాలూపుతారు. ఇప్పుడు మనం లక్ష్మీదేవి అమ్మవారిని ఉయ్యాలూపడం మనం చూడొచ్చు. లక్ష్మీదేవి అమ్మవారిని ఉయ్యాలూపడం చూసాం కదా, ఆ చెంబు రూపంలో కనిపిస్తున్న లక్ష్మీదేవి అమ్మవారిని అమ్మవారి యొక్క ఆలయంలో తీసుకెళ్ళి అమ్మవారి పక్కనే ఉంచేస్తారు. ఇప్పుడు మనం లక్ష్మీదేవి అమ్మవారిని చూసాం కదా, తర్వాత గంగమ్మతల్లిని అమ్మగారింటికి తీసుకువెళ్ళడం చూద్దాం. గంగమ్మతల్లి అమ్మవారిని ఇప్పుడు డప్పుల దరువులతో, కొమ్ము బోర్లతో, అలాగే మేళతాళాలతో సారి రూపంలో అమ్మవారిని అమ్మగారింటికి అత్తగారింటికి తీసుకెళ్ళడం చూద్దాం. భక్తులు సారితో పాటు గంగమ్మతల్లి వెనకాలే నడుచుకుంటూ అమ్మగారింటికి అత్తగారింటికి మొక్కులు కానుకలతో పాటు నడుస్తూ వెళ్తారు. ఇప్పుడు మనం గంగమ్మతల్లి యొక్క అమ్మగారింటికి వచ్చాం. ఈ అమ్మగారింటి దగ్గర కూడా అమ్మవారికి పాన్పు వేస్తారు. పాన్పు వేసి అమ్మవారిని ఆ పాన్పుపై కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత పసుపు కుంకుమ. ఇప్పుడు గంగమ్మతల్లిని అత్తగారింటికి తీసుకువెళ్ళడం.
మనకు కనిపిస్తుంది కదా, అదే అత్తగారి ఇల్లు గంగమ్మ తల్లిది. ఈ గంగమ్మ తల్లి అత్తగారి ఇంటి దగ్గర కూడా అమ్మవారికి పాన్పు వేస్తారు. పాన్పు వేసి ఇలా గంగమ్మ తల్లిని అమ్మగారింటికి అత్తగారింటికి తీసుకువెళ్ళి గుడికి తీసుకొచ్చిన తర్వాత గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఉయ్యాలు ఊపుతారు. ఉయ్యాలు ఊపిన అనంతరం అమ్మవారిని గర్భగుడిలోకి తీసుకొచ్చి అమ్మవారి యొక్క మంచంపై కూర్చోబెడతారు. ఇంతటితో జాతర ముగుస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.